ஸ்ரீகுருப்யோ நம. ஹரிஹ ஓம். ஸ்மிருதிஸ்மிருதிபுராணானாமாலயம் கருணாலயம் நமாமி பகவத்பாதசங்கரம் லோகசங்கரம். ஓம் சஹனாவவத்து. தேஜஸ்வி நாவதீதமஸ்து மா வித்விஷாவஹை. ஓம் சாந்தி. தத்தேதம் தர்ஹ்யவ்யாக்ருதமாசீத். దానికి అవతారిక వాక్యమైతే స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఈ జగత్తంతా కూడా ఇదం అంటే ఈ జగత్తు, తద్రు తత్ అంటే అప్పుడు, లేకపోతే తర్హి అంటే అప్పుడు, తత్ అంటే ఆ బీజరూపంగా, అవ్యాకృతం నామరూప వ్యాకరణము లేనిదిగా ఆసీత్ ఉండెను అని అర్థం. ఇది వేదాంతం యొక్క చాలా మౌలికమైన ప్రతిపాదన ఇది, ఈ వ్యాకరణము అనేది. ఇప్పుడు బంగారం ఉన్నది, ఆభరణాలు ఉన్నాయి. బంగారము యొక్క వ్యాకరణము వలననే ఆభరణములు పుట్టినవి. ఆభరణముల యొక్క వ్యాకృతావస్థయే బంగారం. ఇది వ్యవస్థ. అయితే ద్వైతులు ఏమంటారంటే బంగారము సత్యమే, ఈయన ఆభరణములు, ఈ వ్యాకృత అవస్థ ఏదైతే గలదో అది కూడా సత్యమే. వ్యాకృత అవస్థకి అవ్యాకృతానికి మధ్యలో చాలా పెద్ద భేదం ఉంటుంది. అవ్యాకృతము ఏకము, అద్వితీయము. వ్యాకృతావస్థలో నానాత్వం ఉంటుంది. తర్వాత ద్వంద్వములన్నీ కూడా ఆ నానాత్వంలో భాగంగా ఉంటాయి. ఇది బాగుంది, ఇది బాగులేదు, ఇది ధర్మము, ఇది అధర్మము అంటూ. ఇప్పుడు మెడలో బంగారపు లాకెట్లు పెట్టుకుంటారు. హనుమంతుడు లాకెట్ పెట్టుకుంటే ధర్మము, మరో లాకెట్ పెట్టుకుంటే అధర్మము. అలా కూడా ఉంటుంది. ఈ మత భావనలు ఉన్న చోట అటువంటి అభిప్రాయాలు కూడా ఉంటాయి. ఊరికే లాకెట్ అంటే ఏముందండి, ఊరికే షేపేగా, అంతకంటే ఇంకేముంది. ఈ షేప్ అయితే మంచి, ఆ షేప్ అయితే చెడు. ఈ షేప్ బాగుంది, ఆ షేపు బాగులేదు. ఈ షేపు మనది, ఆ షేపు మనది కాదు. ఎన్ని భేదాలు వచ్చాయో చూడండి షేప్స్లో. ఈ వ్యాకృతావస్థ అంతా కూడా ఈ నానాత్వముతో నిండి, ద్వంద్వములతో నిండి, రాగద్వేషములకు ఆలవాలముగా ఉంటుంది. అది వ్యాకృతావస్థ. ఈ అవ్యాకృతము నందు నానాత్వం ఉండదు, ద్వంద్వములు ఎలాగో ఉండవు. నానాత్వం ఉండకపోతే ద్వంద్వములు ఉండవు, రాగద్వేషాలకి తావే ఉండదు, అద్వయముగా ఉంటున్నది. ఎంత తేడాయో చూడండి. ఈ రెండూ సత్యమే అని అంటారు ద్వైతులు. విశిష్టాద్వైతం అంటే అదే. అద్వైతము బంగారంగా అద్వైతము, ఇవన్నీతో కలిసి విశిష్ట. అది అనమాట. అది ఇప్పుడు అంతకీ ద్వైతం అంటారా అద్వైతం అంటారా? అది ద్వైతమే. ఇంకే పేరుకి అద్వైతం తప్ప ద్వైతమే అవుతుంది. సో ఈ విధంగా ఈ వ్యాకృత అవ్యాకృతముల మధ్య నుండే సంబంధము, వ్యాకృతము కార్యము, అవ్యాకృతము కారణము, కారణకార్యభావము, ఇన్ని అంశములు దాని ఎందు గలవు. అవ్యాకృతము సత్యము కాదు, వ్యాకృతము సత్యము కాదు, అవ్యాకృతము మాత్రమే సత్యము. ఇది వేదాంతము యొక్క మౌలికమైన ప్రతిపాదన. కాబట్టి ఈ పార్ట్ చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఇది దీనికి అవతారిక చూద్దాం. శంకరులు ఏమంటున్నారు? సర్వం వైదికం సాధనం లక్షణం కర్త్రాద్యనేక కారకాపేక్షం ప్రజాపతిత్వ ఫలావసానం సాధ్యం ఏతావదేవా యదేతద్ వ్యాకృతం జగత్ సంసారః. అదే సాధన సాధ్యముల ప్రస్తావన చేస్తున్నారు. సాధనమేమిటి అంటే సర్వం వైదికం జ్ఞానకర్మ లక్షణం సాధనం. వేదం అంతా కూడా జ్ఞానము కర్మ రెండు ఉంటాయి. జ్ఞానం అంటే ఉపాసన అని అర్థం. అక్కడ ఆత్మజ్ఞానం అని కాదు, సాధనం కదా ఉపాసన.
ఉపాసన కర్మ సాధనము ఆ రూపంగా ఉంటుంది, ఉపాసన రూపంగా కర్మ రూపంగా ఉంటుంది. ఏ ఉపాసన చేయాలి అంటే వేదోక్తమైన ఉపాసన చేయాలి, ఎప్పుడు కూడా కొంత శాస్త్రీయమైన ఉపాసన చేయాలి. కర్మ చేసిన ఉపాసన చేసిన శాస్త్రీయంగా ఉంటే బాగుంటుంది. అంటే మహర్షులు వారు చిరకాలం ఆ ఉపాసనలను చేసి వాటికి ఒక వ్యవస్థను కల్పించి పెట్టారు కాబట్టి అది ఉపాసన చేస్తే బాగుంటుంది. ఏదో హనుమంతుడనో లేకపోతే రాముడనో కృష్ణుడనో అలాంటి ఉపాసన చేస్తే బాగుంటుంది. మీరు ఒక కొత్త ఉపాసన మొదలుపెట్టి చేస్తానంటే మీరు ఒక 50 సంవత్సరాల ఉపాసన చేసి దాన్ని నిలబెట్టాక తర్వాత చేయాలి మిగతా వాళ్ళు. అంతేగాని ఎవడో ఒకడు అప్పటికప్పుడు మొదలుపెట్టి నేను కొత్త ఉపాసన చేస్తాను అంటే దానికి బలం ఉండదు. మీరు దాన్ని ఉపాసన చేసి దానికి ఒక ఒరవడిని సృష్టించిన పెదప మిగతా వాళ్ళు ఆ పద్ధతిలో ఉపాసన చేస్తారు. సైన్స్లో కూడా ఒక న్యూ డిసిప్లిన్ సృష్టింపబడే పద్ధతి ఎలా ఉంటుందంటే ఒకడు ఆ న్యూ డిసిప్లిన్ని సంకల్పం చేసి వాడు దాని మీద వర్క్ చేయడం ప్రారంభిస్తాడు. అలాగే వాడు ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు వర్క్ చేసి ఇంత వర్క్ని పబ్లిష్ చేస్తాడు. అప్పుడు సైంటిఫిక్ వరల్డ్ అంతా కూడా దాన్ని చూసి అమ్మో వీడేదో కొత్త తలుపులు తెరిచినట్టున్నాడే అని ఉత్సాహంతో వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. ఆ తర్వాత ప్రపంచమంతా కూడా సైంటిస్టులు ఆ దారిలో రీసెర్చ్ చేస్తారు. అలా ఉంటుంది ఎప్పుడు కూడా. కాబట్టి మీరు ఏదైనా ఒక కొత్త ఉపాసన మొదలు పెట్టాలంటే ఒక ఉపాసనని నిలబెట్టడానికి మహర్షులు ఎంత తపస్సు చేశారో అంత తపస్సు మీరు చేయగలగాలి, అప్పుడే అది కొత్త ఉపాసనకి విలువ ఉంటుంది. అదేమీ లేకుండా ఏదో బాబాలని మరొకటని ఇవేవో ఉపాసనలు కొత్త కొత్తవి అలా మొదలుపెట్టి చేస్తూ ఉండడము సందర్భం లేకుండా అది పద్ధతి కాదు. ఉపాసన అనేది శాస్త్రీయంగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు రాముడు ఉపాసన ఉందనుకోండి, త్యాగరాజు, మీరాబాయి, కబీర్ దాస్, రామకృష్ణ పరమహంస ఈ రకంగా ఎందరో మహాత్ములు, ఎందరో మహానుభావులు అన్నట్టుగా వాళ్ళందరూ కూడా రామరూపాన్ని ఆ రామ మంత్రాన్ని ఉపాసన చేసి వాళ్ళందరూ కూడా విముక్తులై మనకి దారి చూపించారు. మనం దాన్ని అనుసరిస్తే బాగుంటుంది. కొత్త వింత పాత రోత అనే ధోరణి ఉపాసనల దగ్గర కర్మల దగ్గర పనికిరాదు. ఓకే, కనుక ఇప్పుడు కూడా కొన్నింటికి కొత్త పనికిరాదు, కొన్నింటికి పాత పనికిరాదు. ఇప్పుడు చింతకాయ పచ్చడి ఉందనుకోండి, పాతదైతే ఆరోగ్యానికి మంచిది, కొత్తదైతే కడుపు మంట వస్తుంది, పులుపు ఎక్కువ ఉంటుంది, ఇబ్బంది పడతారు. అలాగే దేనికైనా పాత. అదే టీవీ ఉందనుకోండి, పాత టీవీ రోడ్లో బయట పారేస్తే కూడా మున్సిపాలిటీ వాళ్ళు దెబ్బలాడతారు, ఇది ఇక్కడ రోడ్డుకు అడ్డంగా పెట్టేవి తీసుకెళ్ళి వేస్ట్ బ్యాస్కెట్లో పారాయి. పాత టీవీ పెట్టుకుని అలా వెళ్ళాడకూడదు, అది అవతలు పారేయాలి దాన్ని, అది ఎందుకు పనికిరాదు. ఈ పాత టీవీలు మొదలైన ఎలక్ట్రానిక్ ట్రాష్ని కలెక్ట్ చేసి వాళ్ళు కొంతమంది ఉంటారు, వాడిని పట్టుకుని వాడికి అప్పచెప్పిస్తే వాడు దాన్ని ఓడపీకి పట్టుకుపోయి వాడు అమ్ముకుంటాడు, 500 వేయో సంపాదించుకుంటాడు వాడు. అలాంటి పని చేయాలి. పాతదండి మా తాతగారు చూసారండి అని అట్టి పెట్టకూడదు అనిపించి. కొన్నింటికి కొత్త, కొన్నింటికి పాత. జ్ఞాన కర్మ వీటికి పాత మంచిది. వైదికం వేదాల్లో చెప్పారంటే ఋషులు వాటిని దర్శించి మనకి చెప్పారు. వేదంలో ఉన్న ఉపాసనలన్నీ కర్మలన్నీ కూడా సాధనములే, అవి ఒక సాధనములు. సాధ్యం ఏమిటో తర్వాత చెప్తారు, అవన్నీ సాధనములు. ఏదో ఒక గోల్ని చేరుకోవడానికి ఉపయోగించే ఉపాయములు. తర్వాత ఈ సాధనములలో కర్తాద్యనేక కారకముల అపేక్ష ఉంటుంది, ఉపాసన కానీ కర్మ కానీ. అంచేతనే జ్ఞానశబ్దానికి ఉపాసన అని చెప్పేసి చెప్పాను నేను, ఎందుకంటే కర్తాద్యనేక కారకాపేక్షంగా ఉంటుంది అది. కర్త ఒకడు ఉండాలి, ఉపాసన ఏది కర్మ ఏది కర్త ఒకడు ఉండాలి. ఇంకా కారకములు ఉంటాయి, ఏ దేవతను ఉపాసన చేయాలో మీరు డిసైడ్ చేయండి, చతుర్థి విభక్తి అవుతుంది. ఓం నమ శివాయ అంటే ఆ శివాయ చతుర్థి విభక్తి, అది ఒక కారక సంప్రదాన కారకము అంటారు. మీరు మంత్రంతో ఉపాసన చేస్తారా, హోమ ద్రవ్యాలతో హోమం చేసేప్పుడు ద్రవ్యములు అవన్నీ కరణము. తర్వాత చేసే కర్మ, చేసే క్రియ ఏదైతే ఉంటుందో హోమం కానీ మంత్రజపం కానీ అది కర్మ. తర్వాత అపాదానము ఆధారము అని ఇంకో 2 కారకాలు సందర్భాన్ని బట్టి వస్తాయి. సో ఈ విధంగా 6 కారకములు ఉంటాయి, కర్తాద్యనేక కారక అపేక్షం. వాటి అపేక్ష ఉంటుంది ఈ ఉపాసనకి కర్మకి కూడా, వాటి అపేక్ష ఉంటుంది. అంచేతనే కర్మ చేసేవాళ్ళు ఈ ఉపాసకులు
అనేక సామగ్రిని పెట్టుకుని పోతూ ఉంటారు. ఇప్పుడు ఈ పీఠాధిపతులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఊరికే నాకుమల్లాగా మరొకటి మల్లాగా భుజం మీద కండువా వేసుకుని వెళ్ళడం ఉండదు. వాళ్ళు వస్తున్నారంటే ఒక లారీలో ఈ ఉపాసనా సామగ్రి అంతా వస్తుంది. పీఠం అని పెట్టి అది లారీలో పడుతుంది. అది ఓ ట్రక్ దానికోసం కేటాయించడం. ఆ ట్రక్లో ముందు సీట్లో కూర్చుని రావాలి. ఎందుకంటే ఆయన ఉపాసన ఆయన తెచ్చుకోవాలి. వీళ్ళకి అప్పచెప్తే వాళ్ళు ఏదో దాన్ని పాటు చేసి పెడతారు. సో అలా ఉంటుంది. పీఠం మీ ఇంట్లో పెట్టవా మా ఇంట్లో పెట్టవా అని పీఠం పెట్టడంలో పెద్ద హాలో ఏదో ఇవ్వాలి. అక్కడ పెడతారు పెద్ద పెద్ద ఎస్టాబ్లిష్మెంట్. అలా ఉంటుంది. మరి ఏం ఉపాసనలు అంటే మాట్లాడి వేదాంతం పాఠంలాగా ఉండదు. అది చాలా పెద్ద హడావిడి. ఇంకా కర్మ. కర్మ అంటే డబ్బుతో మొదలవుతుంది. డబ్బు ఉండాలి కర్మ చేయడానికి. డబ్బు లేకపోతే కర్మ ఏం చేస్తారు? కాబట్టి ఇటువంటి సాధనము అనేక కర్తాబుధులైన అనేకములైన కారకములు అపేక్ష కలది. కర్మకి ఉపాసనకి ఫలం ఉంటుంది. ఫలము చిన్న ఫలంతో మొదలుపెట్టి హయ్యెస్ట్ ఫలం ఏమిటో తెలుసిన? ప్రజాపతి స్థానమే హయ్యెస్ట్ ఫలం. అదే అంటున్నారు ప్రజాపతిత్వ ఫల అవసానం. ప్రజాపతి స్థానమును పొందుటయే అది హయ్యెస్ట్ లిమిట్. అన్ని ఫలాలు ఉంటాయి. ఇంతవరకు ఇది సాధనము. ఇంకా సాధ్యమేమిటి? సాధ్యం యథావదేవ. సాధ్యమును అంటే ఈ సాధనములు ఒకటి కాదు రెండు కాదు వందలు వేలు సాధనములు, వీటి చేత పొందదగిన లక్ష్యము, దాని పేరు సాధ్యము అంటారు. సాధ్యం ఎంత ఎంత ఏది సాధ్యముంటే ఇంత మాత్రమే. యథావదేవ ఇంత మాత్రమే అంటే ఎంత మాత్రము? యథేతద్ జగత్ సంసార. ఈ జగత్ ఏదైతే కలదో ఇదంతా కూడా సాధ్యములో పడుతుంది. మీకు ఇహలోకములో మీరు పొందదగిన లక్ష్యములు జగత్తులో అంతర్గతములే ఉంటాయి. పరలోకములో మీరు పొందదగిన లక్ష్యములు కూడా జగత్తులో అంతర్గతంగా ఉంటాయి. కాబట్టి ఈ సాధ్యమంతా కూడా అంటే మనం పొందదగిన లక్ష్యములన్నీ కూడా జగత్తులో అంతర్గతంగానే ఉంటాయి. ఆ జగత్తంతా కూడా సాధ్యము. ఈ జగత్తుకు రెండు విశేషణాలు, ఒకటి సంసార, రెండవది వ్యాకృతం. ఈ జగత్తు ఒక సంసారము. అంటే అభిప్రాయం ఏంటి? సమ్యక్ సరతి. జగత్ అనేది అలా ఒక చోట కూర్చుని ఉండేదేమీ కాదు. అది ఎప్పుడూ అలా ప్రవాహ రూపంగా ఉంటుంది, అలా ప్రవహిస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ ప్రవాహంలోనే ఉంటాయి లక్ష్యాలు. జగత్ మరి సంసారం అంటే అలాగే ఉంటుంది. కొంతమంది విదేశాల్లో వాళ్ళు షిప్పు మీద ఒక రూమ్ కొనుక్కుంటారు. మామూలుగా ఫ్లాట్లు అమ్ముతారు చూడండి, ఇక్కడ భూమి మీద ఫ్లాట్లు అమ్ముతారు. వాళ్ళు ఏం చేస్తారంటే షిప్పు మీద ఫ్లాట్లు కట్టేసి, షిప్ ఉంటుంది పెద్ద షిప్పు, దాని మీద ఫ్లాట్లు కట్టేస్తారు. 10 అంతస్తులు కడతారు, 10 అంతస్తులో 20 అంతస్తులో షిప్పు మీద పెద్ద షిప్పు. క్రూస్ షిప్ ఎప్పుడైనా చూసారా మీరు? 10-15 అంతస్తులు ఉంటుంది. అక్కడ ఈ క్రూస్లో సింగిల్ రూమ్స్ ఉంటాయి. కొన్ని షిప్స్లో ఒక 3-4 ఫ్లోర్స్ సింగిల్ బెడ్రూము, డబుల్ బెడ్రూము, అపార్ట్మెంట్స్ కట్టేస్తారు. అది మీరు కొనుక్కోవచ్చు. మామూలుగా ల్యాండ్ మీద ఎలా అయితే కొనుక్కుంటారు, షిప్ మీద కొనుక్కుంటారు. వాడు ఆ షిప్ షెడ్యూల్ ఇస్తాడు, సంవత్సరంలో దాని షెడ్యూల్ ఇస్తాడు. యూరప్లో ఉందనుకోండి, ఆమ్స్టర్డామ్లో ఉంటాము, జనవరిలో ఫిబ్రవరిలో నార్వే ఆస్ట్రేలియాలో వెళ్తాము, ఆ తర్వాత అటు ఇటలీ కోస్ట్ ఉంటుంది దానికి వెళ్తాము, అక్కడ 8 రోజులు ఉండాలని అలా షెడ్యూల్ అంతా ఇస్తాడు. మీరు ఆ షెడ్యూల్ ప్రకారం మీరు ఆ షిప్ వెళ్తూ ఉంటుంది. మీరు వెచ్చాలు అవి కొనుక్కోవాలని పప్పులు ఉప్పులు కొనుక్కోవాలంటే వాడు లంగర్ వేస్తాడు కదా ఒక చోట, అప్పుడు వెళ్ళి కొనుక్కు తెచ్చుకోవడం. ఆ షిప్లో ఉంటూ ఉంటాడు. ఆ షిప్ ఇటు తిరుగుతూ ఉంటుంది. అది మీకేం అభ్యంతరం? ఇప్పుడు అది స్థిరంగా ఉంటేనేమిటి, తిరిగితేనేమిటి? వాట్ డిఫరెన్స్ ఇట్ మేక్స్? మీరు 7వ అంతస్తులో మీ ఇంట్లో మీరు కూర్చుని ఉంటారు. సాధారణంగా షిప్ యొక్క ఇలాగ ఊగిసలాట ఉండదు. ఊగిసలాట బోట్కు ఉంటుంది, షిప్కు ఉండదు. షిప్ కదులుతున్నట్టు కూడా మీకు కిటికీలోంచి చూస్తే కానీ తెలియదు. అలా ఉంటుంది, అలా కొనుక్కుంటారు. వాళ్ళ ఇల్లు ఇప్పుడు ఏం చేస్తూ ఉంటుందంటారు? ఎప్పుడు కదిలిపోతూ ఉంటుంది, ఎప్పుడు అలా ప్రయాణం చేస్తూ ఉంటుంది ఇల్లు. మన జగత్తు కూడా అట్టిదియే సంసార. మనం అనుకుంటాం స్థిరంగా ఉన్నామని. మీరు స్థిరంగా ఉండేదేం లేదు. ఇప్పుడు రైల్లో ఒక రిజర్వేషన్ బెర్త్ రిజర్వ్ చేసుకుని టికెట్ కొనుక్కుని రాత్రి 9 గంటలకు ఎక్కేసి ఫలహారం చేసేసి నడుము వాల్చారనుకోండి, కప్పుకున్నారనుకోండి హాయిగా,
మీరు స్థిరంగా ఉన్నానని మీరు అనుకుంటారు. మీరు స్థిరంగా ఏమి ఉండరు. తెల్లారేపటికి అది గోదావరి ఎక్స్ప్రెస్ అయితే విశాఖపట్నంలో పారేస్తుంది తెల్లారేపటికి. అదే గౌతమ్ ఎక్స్ప్రెస్ అయితే 2 గంటల ఆలస్యంగా కాకినాడలో పారేస్తుంది. దాని స్కీమ్ ఏలుగుండే స్కీమ్ దానికి ఉంటుంది. కాబట్టి మీరు స్థిరంగా ఉన్నానని అనుకున్నా అది స్థిరంగా ఏమి ఉండదు, అలా పోతూ ఉంటుంది. ఈ సంసారము అట్టిది. ఆ సంసారంలోనే లక్ష్యాలని మనం వెతుక్కుంటూ ఉంటాము. ఇది ఒక లక్షణం, జగత్తు యొక్క ఒక లక్షణం, సాధ్యమైన జగత్తు అది. రెండవ లక్షణము వ్యాకృతము. ఇది నామరూప వ్యాకరణము చెందడం వల్ల వచ్చినది. వ్యాకరణము వల్ల వచ్చింది కనుక వ్యాకృతం. వ్యాకరణం అనగానేమి? సంస్కృత వ్యాకరణం కూడా అలాగే వస్తుంది. వి ఆ కరణం, కరణం అంటే చేయుట. ఎలా చేయాలి? వి అంటే వివిధ, వేరువేరుగా చేయాలి, ఆ విస్తారంగా చేయాలి. ఇప్పుడు మట్టికి అప్లై చేయండి వ్యాకరణం అనే మాట. మట్టి ముద్ద ఒక్కటే ఉంటుంది, కానీ దానిని వివిధ రకముల వస్తువులుగా చేస్తాడు. అంటే ఏమిటి? కుండలు, బాణలు, మూకుళ్ళు, పిడతలు, ఇలాగ వివిధ రకముల వస్తువులు చేస్తాడు. ఒక్కొక్క వస్తువులో బోల్డ్ వస్తువులు చేస్తాడు. కుండలో 50 చేస్తాడు, పిడతలు 200 చేస్తాడు, బాణలో 20-30 చేసి పారేస్తాడు, మూకుళ్ళు 500 మూకుళ్ళు చేస్తాడు, ప్రమిదలు 1000 చేస్తాడు. అది ఆ ఒక్కొక్క కేటగిరీలో వెరీ లాట్ ఆఫ్ వెరైటీ ఉంటుంది, లాట్ ఆఫ్ నెంబర్ ఉంటుంది. ఆ సమంతాత్ నెంబర్ ఆఫ్ కేటగిరీస్ అనేకం ఉంటాయి. కాబట్టి ఒక్క మట్టి ముద్దను తీసుకుని ఇన్ని రకాలుగా తయారు చేశాడు చూసారా, మొత్తం వాకిలంతా పరిచేసి పెడతాడు. దీనికి వ్యాకరణము అని పేరు. సంస్కృత భాషలో వ్యాకరణం కూడా అలాగే చేస్తారు. రామ అనే ఒక శబ్దం తీసుకుంటాడు, అకారాంత పుంలింగో రామ శబ్ద. శబ్దము అంటే ప్రాతిపదిక అని అర్థం, స్టెమ్ వర్డ్ అంటారు. ప్రాతిపదిక శబ్దం అన్నా ప్రాతిపదిక అన్నా ఒకటే, రామ అని కదా శబ్దం. ఆ ప్రాతిపదిక అంటే దాంతో మొదలుపెట్టి ఇంకా ఎన్ని చేస్తాడో చూడండి. రామ రామౌ రామాహ, హే రామ హే రామౌ హే రామాహ అని మొదలుపెట్టి రామం రామౌ రామాన్ అని మొదలుపెట్టి 7 మూళ్ళు 21 రూపాలు చేస్తాడు. దాన్ని వ్యాకరణం అంటారు. విభక్తులు మారిపోతూ ఉంటాయి, ఒక్కొక్క విభక్తిలో 3 మూడేసి ఉంటాయి. తర్వాత ఈ రామశబ్దంతో అదే బేసిస్ మీద స్త్రీ ప్రత్యయం ఒకటి పెడతాడు. దానికి రామ అనే శబ్దానికి టాప్ అజాధ్యత స్టాప్ అనే సూత్రం చేత ఆ అనే ప్రత్యయం చేరుస్తాడు. చేరిస్తే రామా అనే పదం ఒకటి అనే ప్రాతిపదిక తయారవుతుంది. దీని అర్థం ఏమిటి? రామ అంటే అర్థం ఏమిటి? ఆహ్లాదకరమైన వాడు అని అర్థం. రామా అంటే ఆహ్లాదకరమైన యువతి, ఆమెను చూడగానే మనస్సుకి ఆహ్లాదము కలుగును అనే అభిప్రాయం రామా అంటే. ఇప్పుడు రామా అనేది దానికి మళ్ళీ ఆకారాంతం అయింది, అది రామా నుంచే వచ్చింది. మళ్ళీ దాని మీద వ్యాకరణం, స్త్రీలింగం రామా రామే రామా హే రామే హే రామే హే రామాహ అని మొదలుపెట్టి మళ్ళీ 7 మూళ్ళు 21. ఇవి సుబంతాలు అంటారు. ఇంకా తింగంతములను ఉన్నాయి. రామ ఇవ ఆచరతి, రాముళ్లాగా వీడు పనిచేస్తున్నాడు అంటే రామాయతే అని తయారవుతుంది. లైక్ ఏధతే ఏధేతే ఏధంతే అని మొదలుపెట్టి 10 లకారాలు ఉంటాయి. మళ్ళీ రామాయతేకి కూడా 10 లకారాలు ఉంటాయి. రామాయ మాస అని లిట్ ఉంటుంది, 10 లకారాలు ఉంటాయి. రామాయిత లుట్, రామాయిష్యతి లుట్, అలా పోతూ ఉంటుంది. ఆత్మనేపది 10 వేరు, పరస్మేపది 10 వేరు. ఒక్క ప్రాతిపదిక పట్టుకుని మీరు ఎంత గడబిడైనా చేయొచ్చు. దీని పేరు ఏమిటంటారు? దీన్ని వ్యాకరణము. ఆ వచ్చింది, వి వచ్చింది, కరణము అంటే డూయింగ్. ఈ జగత్ అలా తయారైందండి. దిస్ ఇస్ హౌ ది జగత్ ఇస్ వ్యాకృతం. కరెక్టే కదా? అథ ఏతస్య ఏవా సాధ్య సాధన లక్షణస్య వ్యాకృతస్య జగతః వ్యాకరణాత్ ప్రాక్
బీజావస్థాయ. అది ఇప్పుడు దృష్టాంతంలో కుండలు బాణలు పిడతలు ఇదంతా వ్యాకరణం. దీనికి ముందున్న ఈ వ్యాకరణం అవడానికి ముందున్న అవస్థ దాన్ని బీజావస్థ అనొచ్చు. దాని నుంచే ఇవన్నీ పుట్టాయి కదా. మరి విత్తు నుంచి చెట్టు పుట్టినట్టుగా ఇవన్నీ దాని నుంచి పుట్టాయి. ఈ కుండలు బాణలు మొదలైన వాటికి ప్రాక్ పుట్టడానికి ముందు ఉండే బీజావస్థ ఏమిటి? మట్టి. నగలుకి బీజావస్థ ఏమిటి? బంగారం. ఈ జగత్తు యొక్క బీజావస్థ ఏమిటి? అది చర్చ. అలాగనమాట. సో ఈ జగత్తు ఏదైతే కలదో ఇది మన ముందు ఎలా కనపడుతోంది? వ్యాకృతమై కనపడుతోంది. అనేక అనేకములైన పదార్థములతో నిండి ఉన్నది. ఈ పదార్థములన్నీ సాధ్య సాధన రూపంగా ఉంటాయి. మీరు జగత్తులో ఉండే వస్తువులతోటి పనిని చేసి దాని పేరు సాధనము. జగత్తులో ఉండే లక్ష్యాన్ని పొందుతారు, దాని పేరు సాధ్యం. ఇప్పుడు మట్టి గోడ కట్టాడు అనుకోండి, జగత్తులో ఉండే ఇటకలు సిమెంటు మొదలైన వాటితో గోడ కడతాడు. గోడ కట్టడం అనేది సాధనము. దానివల్ల వాడికి ఏం లభిస్తుంది? ధనము అనే సాధ్యము లభిస్తుంది. ఆ ధనం ఎక్కడ ఉంటుంది? జగత్తులోనే ఉంటుంది. సాధనము జగత్తే, సాధ్యము జగత్తే. ఈ ధనం అనేది మళ్ళీ సాధనమవుతుంది. వెత్సములు అవి సాధ్యములు, అవి జగత్తులోనే ఉంటాయి. ఈ వెత్సములు పదార్థములు ఇవన్నీ కూడా సాధనములు అవుతాయి. మళ్ళీ మీరు వంట చేసి చక్కటి ఆహారము తయారు చేస్తే అది సాధ్యమవుతుంది, అది జగత్తులో అంతర్గతంగా. కాబట్టి ఈ జగత్తంతా కూడా వ్యాకృతము, సాధ్య సాధన రూపము, సాధ్యములతో సాధనములతో నిండి ఉంటుంది. ఇది జగత్తు యొక్క లక్షణం. ఇది అటువంటి ఈ జగత్తు, వ్యాకృతమైన జగత్తు, వ్యాకరణము జరగడానికి ముందు ఎటువంటి బీజావస్థలో ఉండిందో ఆ బీజావస్థ. ఓకే, ఏమిటి ఆ బీజావస్థ? తాం నిర్దిదిక్షతి. శృతి ఆ బీజావస్థ గురించి మనకి చెప్పాలని అనుకుంటోంది. నిర్దిదిక్షతి అంటే నిర్దేష్టం ఇచ్చతి. ఆ బీజావస్థను గురించి మనకి చెప్పాలని శృతి యొక్క తాత్పర్యం. అది ఆ బీజావస్థ ఎందుకు చెప్పడం? ఇప్పుడు ఈ బీజావస్థ గురించి మనకెందుకు? చక్కగా వ్యాకృతమైనది కదా. ఇప్పుడు పిడతలు బాణలు మూకుళ్ళు ప్రమిదలు అవి ఉన్నాయి, అవి పట్టుకెళ్ళి వాడుకుని మీరు హ్యాపీగా ఉండకుండా ఆ మట్టి ముద్ద గురించి విచారం మీకు ఎందుకు? అంటే సపోజ్ పిడతలు బాణలు కాకుండా ఇంకా కొత్త కొత్తవి తయారు చేయాలని మీకు ప్లాన్ చేసుకున్నారనుకోండి, అప్పుడు మట్టి ముద్ద గురించి ఆలోచించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ పిడతలు బాణలు తయారు చేసి దాంట్లో ఇంకా ఏమైనా కొత్త కొత్త విషయాలను జోడించి టెక్నాలజీలో ఇంప్రూవ్మెంట్ తీసుకురావాలనుకుంటే అప్పుడు మీరు మట్టి గురించి ఆలోచించాల్సి ఉంటుంది కదా. మరి మరి అక్కడంటే ఏదో ప్రయోజనం, ఏదో ప్రయోజనం ఉండాలి మట్టి గురించి చర్చ చేయాలంటే. అలాగే ఈ జగత్తుకి ముందు బీజావస్థ ఎవరికి కావాలయా, దాన్ని తెలుసుకుని మనకి ఏమిటి ఉపయోగం అని అనకూడదు. అలాగా లౌకికులు అంటే సంసారంలో ఉన్నవాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళకి జగత్తులో ఉండే సాధ్య సాధనముల గోల తప్ప పైదేమీ అక్కర్లేదు. జగత్తులో ఉండే సాధ్యములు సాధనములతోటే వాళ్ళు తెల్లవారిపోతున్న జీవితాన్ని తెల్లవారిట్లా చేసేస్తారు. అంటే మొత్తం జీవితం అంతా అటే గడిచిపోతుంది. ఇక్కడ మనం ఏం చేస్తూ ఉంటే కూర్చుని ఈ వ్యాకరణ వ్యాకృతమైన సాధ్య సాధన రూపమైన జగత్తు యొక్క బీజావస్థ, వ్యాకరణమునకు ముందటి అవస్థ ఏమిటి అని తెలుసుకుంటాం. ఆ తెలుసుకోవడానికి ప్రయోజనం ఉన్నది. అలా ఎందుకు శృతి చెప్తోందంటే, అంకురాది కార్యానుమితమివ వృక్షస్య. ఆ ప్రాసెస్ని దృష్టాంతంతో చెప్తున్నారు. ఇప్పుడు చెట్టు ఉంది, చెట్టులో అనేకత్వం కనపడుతుంది, అది దృష్టాంతం. అంటే కాండము, శాఖలు, ఉపశాఖలు, ఉపోపశాఖలు, తర్వాత పత్రములు, బెరడు, తర్వాత పువ్వులు, కాయలు, పళ్ళు, గింజలు, అంటూ ఇంత వెరైటీ మీకు వృక్షంలో కనపడుతుంది. ఈ వృక్షం అంతా కూడా, ఈ వెరైటీ అంతా కూడా వ్యాకరణము. దేని నుంచి వ్యాకరణమైంది అంటే అంకురం నుంచి వ్యాకరణమైంది.
అంకురం ఎక్కడి నుంచి వచ్చిన తర్వాత చూద్దాం, ముందు దృష్టాంతం. అంకురం ఎంత పెసర ఉంటుంది మీకు? మర్రి చెట్టు అంకురం ఎంత ఉంటుంది? ఇంత పెసర ఉంటుంది. దాని నుండి ఇంత వ్యాకరణము వచ్చినది. కాబట్టి ఏమండి, ఇంత మర్రి చెట్టు అంత అంకురం నుంచి వచ్చింది? అవును. బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః అని అంటారు. కాబట్టి అలాగే ఈ ఆ అంకురము ఈ మహావృక్షమునకు అవ్యాకృత అవస్థ అని చెప్పినట్టుగా, ఈ జగత్తుకి, ఇంత విస్తృతమైన జగత్తునకు ఏది అవ్యాకృత అవస్థ, బీజావస్థ ఏది అని మనకి చెప్పాలని శృతి ప్రయత్నం చేస్తోంది. ఎందుకు ఈ బీజావస్థ గురించి మనకి తాపత్రయం? విశ్రాంతిగా ఉండొచ్చు కదా, ఈ బీజావస్థ యొక్క విచారం ఎందుకు? ఎందుకో తెలుసునండి, కర్మ బీజ అవిద్యా క్షేత్రోహి అసౌ సంసార వృక్ష సమూల ఉద్ధర్తవ్య ఇతి. ఈ సంసారము, ఇది ఒక జగత్ అని మీరు ఏదైతే అంటున్నారో, ఇది ఒక చెట్టు వంటిది, సంసార వృక్షము. ఇది ఎటువంటి చెట్టు తెలుసిన? అజ్ఞానము అనే నేలలో పుట్టి పెరిగి వికసించి బాగా విస్తరిస్తున్నటువంటి చెట్టిది ఈ సంసారం అనే వృక్షం. అవిద్యా క్షేత్ర, అవిద్యైవ క్షేత్రం యస్య సహ అవిద్యా క్షేత్ర. క్షేత్రం నపుంసకలింగం, బహువ్రీహి సమాసం. ఈ సంసార వృక్షానికి అజ్ఞానమే పొలము. సంసార వృక్షము ఓ పొలంలో పెరిగింది. ఏ పొలంలో పెరిగింది? అజ్ఞానం అనే క్షేత్రంలో పెరిగింది. మరి దీనికి విత్తేమిటి? కర్మ బీజ. మనం చేసుకున్న కర్మలే దీనికి విత్తు. ఇక్కడ సంసార వృక్షము ఎలాగంటే వ్యష్టి సమష్టి. వ్యష్టిలో సంసార వృక్షం ఏది? ఇదో ఇది, ఇది చెట్టేగా, ఊర్ధ్వమూల మధశాఖం. సమష్టిలో సంసార వృక్షాన్ని కూడా అలాగ అండరూపంగా, ఆ అండము అది విరాట్ ఆయన. ఆయనకి పృథివీ పాదవు, ద్యులోకమైన శిరస్సు, సూర్యచంద్రులు కళ్ళు అని ఆయన్ని కూడా పురుషుడి కింద భావన చేస్తారు. అదే పురుష సూక్తం ఉండే. కాబట్టి వ్యష్టిలో ఏదో ఏ పురుషుడు ఉన్నాడో సమష్టిలో కూడా ఆ పురుషుడు ఉన్నాడు. వ్యష్టిలో పురుషుడు ఎక్కడి నుంచి వచ్చాడు? చేసుకున్న కర్మల్ని బట్టి వచ్చాడు. సమష్టిలో పురుషుడు అంటే మనం చూసాం, హిరణ్య గర్భుడు అశ్వమేధ కర్మను, అశ్వమేధ ఉపాసనను చేసి హిరణ్య గర్భుడైనాడు. కాబట్టి వ్యష్టిలో ఏదో సమష్టిలో ఉంది. యద్ బ్రహ్మాండే తత్ పిండాండే, యత్ పిండాండే తద్ బ్రహ్మాండే. కాబట్టి సంసార వృక్షం అని అన్నప్పుడు సమష్టిని వృక్షంగా పోలుస్తారు, వ్యష్టిని కూడా వృక్షంగానే చెప్తారు. పాస్పోర్ట్ ఫోటోలాగా. పాస్పోర్ట్ ఫోటో అంటే మామూలుగా మనిషిలో ఏది ఉంటుందో పాస్పోర్ట్ ఫోటోలో అది ఉంటుంది. కొన్ని పాస్పోర్ట్ ఫోటో మెడదాకానే ఉంటుందండి అంటారేమో. పెళ్ళికి ఫోటోలు పంపిస్తారు, పూర్వం అమ్మాయిలవే పంపించేవారు, ఇప్పుడు ముందు అబ్బాయి నుంచి అమ్మాయిలే ఫోటోలు తర్వాత పంపిస్తారు. వీళ్ళకి రోగం బాగా కుదిరిందా లేదా? ఒక 4-5 తరాలు మగాళ్ళు ఆడవాళ్ళని సప్రెస్ చేసి వాళ్ళ మీద అజమాయిషీ చేసిన దానికి అది రివర్స్ అయ్యి ఇప్పుడు వీళ్ళు దానికి రెట్టింపు, లేకపోతే అదే లెవెల్లో వీళ్ళు చేస్తున్నారు. అంటే సంసారం అంటే అలాగే ఉంటుంది, అప్ అండ్ డౌన్, ఆ సైకిల్ అలా పోతూ ఉంటుంది. కాబట్టి ఈ కర్మ అనే కర్మయే దీనికి విత్తు, అజ్ఞానమే దీనికి పొలము. సంసార వృక్ష, దీన్ని ఓడపీకి అవతల పారేయాలి. అంటే మోక్షం అంటే అంతే కదా మరి. దీన్ని ఉద్ధర్తవ్య, ఏమన్నా ఉద్ధర్తవ్య, ఎందుకంటే దీన్ని ఓడపీకడం ఇదో పని మనకి. రోజు రాత్రి నిద్రపోగానే ఈ సంసార వృక్షం పోయింది కదా, ఇంకా దీన్ని ఓడపీకడం అని ఈ పని మనం ఎందుకు పెట్టుకోవాలి? అంటే ఓరు వెర్రివాడ, నిద్ర లేస్తూనే మళ్ళీ నీ నెత్తి మీద కూర్చుంది కదా అది. అది సమూల ఉద్ధర్తవ్య. మామూలుగా నిద్రపోతే పోతుంది, కానీ మళ్ళీ తెల్లారేపటికి వచ్చేస్తుంది. ఎందుకని? మూలం అలాగే ఉంచారు, మూలంతో సహా.
అంటే బీజము కర్మ బీజముతో సహా ఆ వ్రేళ్లతో సహా పెకిలించి వేయవలను. ఉద్ధర్తవ్య అంటే పెకిలించి వేయవలను. అందుకోసమని ఈ వృక్షము యొక్క ప్రాగవస్థను చక్కగా తెలుసుకుని పెట్టుకుంటే మనకి ఈ వృక్షాన్ని ఊడపేకడానికి బాగా ఉపయోగపడుతుంది. గీతలో ఉన్నమాట ఇది, ఊర్ధ్వమూల మధశాఖ. ఎందుకది అంటే దాన్ని ఛేదించాలి. ఆ మాట చెప్తారు కదా, ఈ వృక్షాన్ని మనం ఛేదించాలి. ఏమని చెప్పారు? అది సో అసంగ శస్త్రేణ దృఢేన చిత్. కాబట్టి ఈ వృక్షాన్ని గురించి మీరు ఎంత బాగా తెలుసుకుంటే అంత తేలికగా ఈ సంసార వృక్షాన్ని మీరు పీకవతలు పారేయగలుగుతారు. విషవృక్షం కలుపు మొక్క వంటిది. కలుపు మొక్కల్ని తీసేస్తే కానీ అసలు దానికి వికాసం ఉండదు. అందుకోసమని ఈ సంసార వృక్షం యొక్క మూలాన్ని మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే దాన్ని పీకవతలు పారేయచ్చు. అందుకోసం ఈ విచారం అంతా కూడా వస్తుంది. ఇది ఒక తదుద్ధరణే పురుషార్థ పరిసమాప్తి. ఈ పీకేయడం ఎందుకు ఈ వృక్షాన్ని? హీ బికాజ్, ఎందుకంటే ఆ వృక్షాన్ని పీకివేయుట ఎందే పురుషార్థము పరిసమాప్తిని చెందుతుంది. పురుషార్థము అంటే మనిషి యొక్క అన్వేషణ. మనిషి యొక్క అన్వేషణ ఎప్పుడు పరిసమాప్తి చెందుతుంది? ఈ సంసార వృక్షాన్ని పీకవతలు పారేస్తేనే వాడి అన్వేషణ పూర్తవుతుంది. లేకపోతే ఈ అన్వేషణ పూర్తి కాదు. మీరు ఆలోచించండి, మీరు అన్వేషణ ఎంతకాలం నుంచి చేస్తున్నారు? అసలు ఎప్పుడైనా ఆలోచించారా? సుమారు 6-7 ఏళ్ళ నుంచి, 6-7 ఏళ్ళ వయస్సు వచ్చినప్పటి నుంచి అన్వేషణ ప్రారంభం. ఈ 6-7 ఏళ్ళ పిల్లలకి 3-4 ఏళ్ళప్పుడే, 6-7 ఏళ్ళ దాకా కూడా ఆగట్లేదు. పూర్వం ఆగేవారు 5-6 ఏళ్ళ దాకా. ఇప్పుడు 3 ఏళ్ళు వచ్చేప్పటికే ఆ పిల్లవాడిని స్కూల్లో వేసేసి వాడికి ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బోట్ అంటూ వాళ్ళ చేత చెప్పించడం. వాళ్ళలో కాంపిటీషన్ ఉంటుంది. చూడు ఆ పిల్లాడు చూడు ఎంత బాగా చదువుకుంటున్నాడో అని కంపారిజన్ ఉంటుంది. కంపారిజన్ దాంతో వాడికి ఒక కాంప్లెక్స్ క్రియేట్ చేయటం, మనంత బాగా చదువుకోవటం లేదని. ఇంకొకటికి నేను బాగా చదివేసుకుంటున్నానని అహంకారం ఉంటుంది. పెద్దవాళ్ళు చేసేటువంటి పనులు ఇలా ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే, కొంత అమాయకులు పిల్లలు, వాళ్ళకి కొంతమందికి అహంకారం వీళ్ళే సృష్టిస్తారు, మరి కొంతమందికి కాంప్లెక్స్, మనం అయోగ్యులమనే ఒక న్యూనతాభావమును పెద్దలే సృష్టిస్తారు. అలా కంపేర్ చేస్తూ ఉంటారు. కంపేర్ చేయడం తప్పు అని కూడా అనుకోరు. మరి ఈ మొరాలిటీ అలా ఏడిసింది, మనం ఏం చేస్తాం? దానికి మనం బలైపోతూ ఉంటాం. ఈ పిల్లలు బలైపోతూ ఉంటారు దానికి. కాబట్టి అప్పుడు మొదలైంది అన్వేషణ. పిల్లలు ఏ ఫర్ యాపిల్, అక్షరాలు నేర్చుకోవాలి, లెక్కలు అరిథమెటిక్ నేర్చుకోవాలి, మార్కులు తెచ్చుకోవాలి, మంచి స్కూల్లో సెయింట్ యాన్స్ మొదలైన స్కూల్లో సీటు సంపాదించుకోవాలి. ఆ ప్రెషర్ తల్లిదండ్రులు తాము అనుభవిస్తూ కొంత ఒత్తిడిని పిల్లలకి సంక్రమింపజేస్తారు. సహజంగా అవుతుంది. మరి వాళ్ళకి ప్రెషర్ ఉంటే పిల్లలకు కూడా ఒత్తిడి వస్తుంది కదా. అక్కడ మొదలవుతుంది వీడి పరుగు. పరుగనండి అన్వేషణ అని అంటాము. ర్యాట్ రేస్ అక్కడ మొదలవుతుంది. ఇంత దాకా పూర్తి అవ్వలేదు అది. ఇంకా పీపుల్ దే ఆర్ స్టిల్ సెర్చింగ్ ఫర్ సంథింగ్ ఆర్ ది అదర్. ఓల్డ్ ఏజ్ హోమ్ ఏది బాగుంటుందని సెర్చ్ చేస్తూ ఉంటాడు ఓల్డ్ మ్యాన్, ఏదో మొత్తానికి సెర్చ్ చేస్తూ ఉంటాడు. లేకపోతే స్టంట్ వేయించుకోవడానికి ఏ హాస్పిటల్ బాగుంటుంది, ఏ డాక్టర్ బాగుంటాడు అని స్టిల్ చేస్తూ ఉంటాడు. ఇన్సూరెన్స్ పాలసీ ఏది బాగుంటుందని చేస్తూ ఉంటాడు. పిల్లలందరూ అమెరికాలో ఉన్నారనుకోండి, వీడి గ్రీన్ కార్డు కోసం అన్వేషణ చేస్తూ ఉంటాడు. ట్రంప్ లాంటి వాడు వచ్చాడంటే వీడికి దుఃఖం కలుగుతుంది. ట్రంప్ చేసినట్లు తప్పేం లేదుగా, మా ఉద్యోగాలు మేమే కదా చేసుకుంటాం అన్నాడు. అందరూ ఆ మాటే అంటున్నారు కదా, సన్ ఆఫ్ ది సాయిల్ అని. ఇదని మహారాష్ట్ర బాంబేలో ఉద్యోగాలు బీహార్ వాళ్ళు పట్టుకుపోతున్నారని గోల ఉందా లేదా మరి? అలాగే అక్కడ అదే గోల. కాబట్టి మనిషి అలా దేనికో దానికి అన్వేషిస్తూనే ఉంటాడు. ముఖ్యంగా ఈ కర్మవాదులు ఉన్నారు చూసారా, వాళ్ళకి ఆ కర్మలు ఎప్పటికైనా పూర్తవుతాయని మీరు అనుకుంటున్నారా? పూర్తవు.
మనిషి పోయేటంటే పోలే బాబు, కర్మలు పూర్తయ్యా? నో, అసలు అక్కడ చాలా కర్మలు బిగిన్ అవుతాయి. ఇప్పుడు ఆ శరీరాన్ని తీసుకువెళ్ళి తగలబెట్టి రండిరా అంటే అంత తేలికేం కాదు. ఇట్ ఈజ్ నాట్ దట్ ఈజీ. ఇట్ ఈజ్ ఎ బిగ్ జాబ్. అమేజింగ్. కాబట్టి ఈ సంసారంలో ఈ అన్వేషణ, ఈ పరుగు, ఈ ర్యాట్ రేస్ ఎప్పటికైనా దానికి ఫుల్ స్టాప్ పెట్టవడం సంభవమా? ఎస్. దాన్ని పురుషార్థ పరిసమాప్తి, ఈ పరుగు అక్కడతో అంతమైపోతుంది. ఎక్కడతో? ఆ సంసారం అనే వృక్షాన్ని మీరు పీక అవతల పారేసేప్పటికీ అమ్మయ్యా, సెటిల్మెంట్ అయిపోతారు. ఇంకా సంసరణము ఉండదు, ఇంకా సంసారం ఇంకా ఉండదు. అంటే అలాగే ఒకతో ఒక సాధనము సాధ్యము, మళ్ళీ సాధనము సాధ్యము, మళ్ళీ సాధనము సాధ్యము అనే ఈ అంతము లేని పరుగు సో అక్కడ అక్కడికి వచ్చేస్తుంది, సెటిల్మెంట్ వచ్చేస్తుంది. మీకు సెటిల్మెంట్ వచ్చినవాడు ఎవడు కనపడ్డావు లోకంలో? అందరూ ఇంకా సెటిల్మెంట్ లేక అలాగే సతమతమవుతూనే ఉంటారు. సంసారం అంటే అలాగే ఉంటుంది. దీంట్లో ఇంకో రహస్యం ఏంటంటే, వాళ్ళు అస్వతంత్రులుగా బద్ధులుగా ఉండి తాము స్వతంత్రులమని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ధనవంతుడు ఉన్నాడు, ధనికుడు ధనం మీద పరాధీనపడి ఉంటాడు, ధనానికి వశుడై ఉంటాడు. కానీ తాను ఏమనుకుంటాడు? నేను స్వతంత్రుడు అనుకుంటాడు. ధనపరతంత్రుడుగా ఉంటూ నేను స్వతంత్రుడను. భోగి ఉంటాడు, భోగపరతంత్రుడుగా బ్రతుకుతూ నేను స్వతంత్రుడను అని అనుకుంటూ ఉంటాడు. మరి వ్యామోహం అంటే ఎలా ఉంటుంది? జైల్లో ఉంటాడు కొంతమంది, ఒకళ్ళు వాడెవడో అక్కడ రౌడీజం జలాయిస్తూ నేను మునగాడిని, నేను స్వతంత్రుడను అనుకుంటాడు జైల్లో. అలా కాబట్టి పురుషార్థము ఒక ఫైనల్ కంక్లూషన్కి చేరుట. అర్థము అంటే అర్థ్యతే, పురుషేణ అర్థ్యతే, పురుషుడి చేత కోరబడుతున్నది. ఇంకా ఈ సాధ్య సాధనముల పరుగు ఆగిపోతుంది, వాడు పూర్ణస్వరూపుడై నిలిచి ఉంటాడు, బ్రహ్మనిష్ఠుడిగా నిలిచి ఉంటాడు. అది ఆ పురుషార్థ పరిసమాప్తి ఎప్పుడు లభిస్తుంది? మీకు ఈ అవిద్యాక్షేత్రంలో పుట్టి పెరిగి విలసిల్లుతున్న ఈ సంసార వృక్షాన్ని పెళ్ళగించి అవతల పారేసినప్పుడు మాత్రమే లభిస్తుంది. ఏమండి, ద్వైతుల దగ్గర కూర్చున్నారనుకోండి మీరు, వాడు మీకు ఏం చెప్తాడు? అసలు ఇటువంటి విశ్లేషణ ఎరుగుదురా వాళ్ళు? వాళ్ళు ఏం చెప్తారు? ఆ సంసారంలోనే ఏదో గుడుగుడు గుంచవనం ఏదో అంటారు చూడండి, అలాగా దాంట్లోనే ఏదో చెప్తాడు. ఈ కర్మ చేసుకో, నీకు సకల ఫలాలు సిద్ధిస్తాయి అంటాడు. ప్రతివాడు తాను చేసే కర్మ సర్వోత్తమమైందని చెప్తూ ఉంటాడు, ఏదో చెప్తూ ఉంటాడు. ఊరేగిస్తాడు, వెండి పళ్ళ కిలో ఊరేగిస్తాడు, ఏదో వెండి పళ్ళ కిలో కూర్చోబెట్టి ఊరేగిస్తాడు. ఈ వెండి పళ్ళ కీని చూసినట్లయితే మీ కోరికలన్నీ తీరిపోతాయి. వెండి పళ్ళ కీని చూస్తే కోరికలు తీర్చు, కోరికలు మోహం వచ్చా అని చెప్తాడు. అని పెద్ద గంభీరమైన స్వరంతో అలా చెప్పేవాడు ఓ పండితుడు. ఆ పండితుడికి ఓ ప్రతిష్ట. అసలైన పండితుడు వెళ్ళి ఇక్కడ చీకటి ఒకటి ఊల చూసుకుని అక్కడ కూర్చోవాలి, తలపైకి పెట్టడానికి లేదు. మార్క్ ట్వెయిన్ ఏమన్నాడంటే, ఈ లోకంలో ఈ అపండితులు పొందే ప్రతిష్టని చూస్తుంటే నేను ఏ ప్రతిష్ట లేకుండా ఓ మూల కూర్చొని ఉండడమే పండితుడిగా నాకు కర్తవ్యమని నాకు అనిపిస్తుంది, అదేదో సంథింగ్ లైక్ టు దట్ ఎఫెక్ట్ అంటాడు. చాలా చిత్రంగా ఉంటాయి. ఇది తదుద్ధరణే పురుషార్థ పరిమళ శంకర భాష్యం అంటే ఏమిటనుకుంటున్నారు? అది మనుష్య జీవితాన్ని ఎంత గంభీరంగా విశ్లేషణ చేస్తుందో చూస్తున్నారా? ఇదంతా కూడా ఆ ఉపనిషత్తులలో మనకి చక్కగా పండులాగా అందిస్తూ ఉన్నారు. తథా చోక్తం ఊర్ధ్వమూలో వాక్ శాఖః ఇతి కాఠకే. ఆ చెట్టుని కఠోపనిషత్తులో వర్ణించారు. ఊర్ధ్వమూలః అవాక్ శాఖః స
సాధారణంగా మూలం కింద ఉండి కొమ్మలు పైకి వస్తాయి. కానీ ఈ చెట్టు మూలం పైన ఉంటుంది. మూలం అంటే పరమాత్మ, పరమాత్మ పైన ఉంటాడు. పైన ఉంటాడని అలా పైన ఉంటాడని కాదు, కారణ రూపుడుగా ఉంటాడు. ఊర్ధ్వ శబ్దానికి కారణము అని అర్థం. కారణరూపుడైన పరమాత్మ నుంచి ఇది ప్రసరిస్తుంది, పైనుంచి కిందకు వచ్చిందని పొయిటిక్గా చెప్పారు అక్కడ. ఆ శ్లేషని ఉపయోగించుకుని పొయిటిక్గా చెప్పారు. సో అలా పొయిటిక్గా చెప్పడానికి కూడా ఒక హేతువు కలదు. కొమ్మలు కిందకు ఉంటాయి, పరమాత్మ, పరమాత్మ నుంచి ప్రజాపతి లోకము ఓ కొమ్మ, దాని నుంచి స్వర్గలోకము ఇంకో కొమ్మ, దాని నుంచి భూలోకము ఇంకో కొమ్మ, దాని నుంచి అధోలోకము అంటే పశుపక్షి ఆది జన్మలు ఇంకో కొమ్మ, అలా కిందకు ఉంటాయి కొమ్మలన్నీ. అలా లేకపోతే పరమాత్మ మూలము, దాని నుంచి దేవతా శరీరము ఒక లోకం అని, అది ఒక చెట్టు, ఒక ప్రాణి, లేదా మనుష్య శరీరము లేదా పశు శరీరము అలా అవన్నీ కిందకు ఉంటాయి. కాబట్టి కొమ్మలు కిందకి, మూలము పైకి ఉంటుంది. ఈ చెట్టు విచిత్రమైన చెట్టు. ఇది 15వ అధ్యాయంలో నేను దీని గురించి చాలా చెప్పాను. ఈ చెట్టుని పెళ్లగించి అవతలకు పారాయాలి. దీనికి ఒక దృష్టాంతం చెప్పారు. మీరు బద్రీనాథ్ దర్శనానికి వెళ్తుంటే ఇది పైనుంచి ఒక ల్యాండ్ స్లైడ్ పడింది, పడి అక్కడ ఉన్న మహావృక్షం ఒకటి పడింది అడ్డంగా. ఆ మహావృక్షం ఎలా ఉంటుంది? ఊర్ధ్వమూలము వాక్శాఖము ఉంటుంది. మీరు బద్రీనాథుని దర్శించాలంటే ఇప్పుడు ఈ మహావృక్షాన్ని ఏం చేయాలి? జాగ్రత్తగా అందరూ సాయం పట్టి తీసి పక్క పారేస్తేనే మీరు బద్రీనాథ్కి వెళ్ళగలుగుతారు. సపోజ్ ఈ మహావృక్షం, దానికి పళ్ళు ఉంటాయి. ఈ మహావృక్షం బాగుందే, ఈ చక్కల ఆ కొమ్మల మీద ఎక్కి కూర్చుని ఆ పళ్ళు భక్షిస్తూ కూర్చున్నారనుకోండి, మీరు బద్రీనాథ్ వెళ్ళలేకపోతారు. అదొక దృష్టాంతం. ఓకే, ఇంకొకటి ఉంది. అసలు ఓ మహాత్ముని అడిగారు, ఏమంటే ఇలాంటి చెట్టు సృష్టిలో ఎక్కడైనా ఉందా అని అడిగాడు. ఒక ఆయుర్వాహత్వం ఉందన్నాడు. ఎక్కడ నా కళ్ళ ముందే ఉందా? ఏదండి, నువ్వే ఆ వృక్షం. పైన ఏముంది? మూలములు ఉన్నాయి కదా. ఉద్భమూల అవాక్షాఖ, రెండు చేతులు రెండు కాళ్ళు, ఇదే చెట్టు. కాబట్టి ఈ సంసారం అంటే దేహాభిమానాన్ని తొలగించుకుంటే మోక్షం. ఆ చెట్టుని పట్టు కూర్చోవడం అంటే దేహమే నేను అనుకుంటే మోక్షం లేదు. ఇది ఒక దృష్టాంతం. దీన్నే గీతలో కూడా చెప్పారు. గీతాసు ఊర్ధ్వమూలవధ శాఖమితి పురాణే చ. పురాణం అన్నారు ఆయన. మహాభారతం దృష్టాంతం నేను నెంబర్ ఇచ్చారు మీకు, ఇంకెక్కడ దొరకలేదు. పురాణంలో కూడా ఉండే ఉంటుంది. మహాభారతంలో, మహాభారతం ఇతిహాసం అంటే మీకు రిఫరెన్స్ కోసం మహాభారతం రిఫరెన్స్ దొరికిన రిఫరెన్స్ ఇచ్చాము. పురాణాలు వెతికితే ఎక్కడో ఉంటుంది ఆ శ్లోకం. బ్రహ్మవృక్ష సనాతన ఇది. ఈ చెట్టు ఎప్పటి నుంచి వస్తుందో చెప్పలేరు మీరు. ఏ చెట్టు అయినా, మామిడి చెట్టు ఎప్పటి నుంచి వస్తుంది? ఏం చెప్తారు మీరు? మామిడి చెట్టు ఎక్కడి నుంచి వస్తుందంటే ఏం చెప్తారు? చెప్పలేరు. యు కెనాట్. భూమి సూర్యుడి నుంచి విడివిడినప్పుడు అది ముద్ద కింద ఉండేది, అంతా కరిగిపోయినట్టు ఉండేది. క్రమంగా ఆ కరిగిన భూమి గట్టిపడడం ప్రారంభించింది. సూర్యుడికి దూరం అయ్యేప్పటికీ గట్టిపడడం ప్రారంభించింది. అలా కరిగిన ముద్దగా సూర్యుడి నుంచి బయటపడ్డప్పుడు ఇలాగా సిలిండ్రికల్గా ఉండేది షేప్. కానీ గట్టి పడుతూ కుండ్రటి షేపుకు వచ్చింది. అప్పుడు భూమి మీద అంత భూమంతా కూడా గట్టిగానే ఉండేది, నీరు ఉండేది కాదు. ఆ తర్వాత వర్షాలు పడడం ప్రారంభించాయి. ఆ వర్షాలు పడి సముద్రాలు నిర్మాణం అయ్యాయి. భూమంతా కూడాను సాల్ట్స్ తోటి, సెలైన్ తోటి నిండి ఉండేది. ఈ వర్షాలు పడ్డప్పుడు ఆ సెలైన్ అంతా కరిగి క్రిందకి పారి సముద్రాలు నిర్మాణం అయ్యాయి. అప్పుడు ఈ సెలైన్ అంతా ఎప్పుడైతే నీళ్ళలో కరిగిపోయి సముద్రాలు వచ్చేసాయో, మిగిలిన ల్యాండ్ మాస్ నుంచి కొంత లైఫ్ పుట్టడం ప్రారంభమైంది. చిన్న చిన్న లైఫ్ ప్రారంభమైంది.
ఈ లోపల ఈ సముద్రంలో కూడా ప్రాణులు కదలడం ప్రారంభించాయి. ముందు ఫస్ట్ ప్రాణి సముద్రంలో పుట్టింది, మత్స్యావతారం అంటారు, సంథింగ్ లైక్ దట్. ఆ తర్వాత ఆ ప్రాణి క్రమంగా భూమి మీదకి రావడం ప్రారంభించింది. భూమి మీదకి ఎప్పుడైతే 10 సార్లు తిరగడం ప్రారంభించిందో ఇవల్యూషన్ వస్తుంది. అంతకుముందు మొప్పలు ఉండేవి, అవి నీటిలో ఉండే ఆక్సిజన్ను తీసుకుందుకు ఉపయోగపడేవి. చేపకి ఒకనొక చేప 10 సార్లు భూమి మీదకి రావడం వెళ్ళడం చేస్తుంటే ఆ మొప్పల స్థానంలో ముక్కులు వచ్చేదానికి, గాలి పీల్చు, గాలి నుంచి ఆక్సిజన్ పీల్చుకునే వ్యవస్థ వచ్చింది, లంగ్స్ ఏర్పడ్డాయి. ఆ రకంగా ఇవల్యూషన్ ప్రాసెస్ నడిచి మత్స్యావతారం తర్వాత కూర్మావతారం వచ్చింది. చేప నీటిలోనే ఉండగలదు, కూర్మం నీటిలోనూ ఉంటుంది, బయట ఉంటుంది. ఆ తర్వాత వరాహావతారం వచ్చింది, అది కేవలం మట్టి యందు ఉంటుంది. ఆ తర్వాత మనిషిను సింహము, మనిషి పశువు యొక్క కంబైన్డ్ అవతారం వచ్చింది, నృసింహ అవతారం. ఆ తర్వాత మనిషి అవతారమే వచ్చింది, రాముడు ఇచ్చారు. ఆ తర్వాత మనిషి దేవుడు వంటి మనిషి యొక్క అవతారం వచ్చింది, అది కృష్ణుడు. ఇలాగే ఇట్స్ ఎన్ ఇవల్యూషనరీ ప్రాసెస్. ఈ మధ్యలో ఒక మొండివాడు ఒకడు పుట్టాడు, పరశురాముడు, హింసా ప్రధానుడైన పరశురాముడు. పరశురాముడు ముందు వచ్చి తర్వాత శ్రీరాముడు వచ్చాడని మీరు అలా పెట్టుకోవచ్చు. ఇతిహాస దృష్ట్యా అలా ఉండదు, కానీ ఇవల్యూషన్ దృష్ట్యా చాలా ఆటవికుడు కత్తి పట్టుకుని లేకపోతే గొడ్డలు పట్టుకుని నరికేస్తా అంటూ తిరిగే ఆటవికుడు ముందు వచ్చాడు. సింహం లాంటి వాడే కనుక, సింహం పెద్ద పుల్లటి వాడే వాడు కూడా. అక్కడి నుంచి ధార్మికుడైన మనిషి వచ్చాడు. ఆ తర్వాత ధర్మాంజతనం, జ్ఞానంజతనం, ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని సాక్షాత్తు పరమాత్మతో సమానంగా ఉండే మనిషి శ్రీకృష్ణుడు వచ్చాడు. అలాగొచ్చే అవతారాలండి, ఇదొక క్రమం. కాబట్టి ఈ మామిడి చెట్టు ఎప్పుడు వచ్చింది చెప్పలేరు. సనాతన ఎలా చెప్తారు, హౌ కెన్ యూ టెల్? మీరు ఏం చెప్పాలంటే సృష్టి ఎప్పుడు ప్రారంభమైందో అప్పటి నుంచి ఉందని చెప్పాలి, దానికే సనాతన అని పేరు. యు కెనాట్ డిసైడ్ ది డేట్. కాళిదాసు ఎప్పుడు వచ్చాడు చెప్పడమే, శంకరాచార్యులు ఎప్పుడు వచ్చాడో ఇంతవరకు మనం సెటిల్ చేయలేకపోయాం దాన్ని. అలాంటిది మామిడి చెట్టు ఎప్పుడు వచ్చిందంటే ఏం చెప్తారు, వేప చెట్టు ఎప్పుడు వచ్చింది చెప్పండి చూస్తాను. అలాంటిది ఈ చెట్లకే డేట్ లేనప్పుడు ఈ సంసారం అనే చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది, బ్రహ్మ నుంచి వచ్చింది. ఎప్పుడు వచ్చింది ఏమో, సనాతన అంటే అర్థం. డేట్ని మీరు అసర్టైన్ చేయలేరు, సృష్టి ఆది నుంచి ఉండనే ఉన్నది, అంటే అన్ని వేళలా ఉన్నది. సనాతన సనా ఇది సదా అనే అర్థంలో ఉన్న అవ్యయం అది. సనాతన అన్న సదాతన అన్న ఒకటే, సర్వకాలములయందు అది ఉండనే ఉన్నది అని అర్థం. సనాతన శబ్దానికి బ్రహ్మ నుంచి వచ్చింది ఈ సంసార వృక్షము ఇది. కాబట్టి ఇప్పుడు ఈ సంసార వృక్షాన్ని తెలుసుకోవడం మన ముందున్నటువంటి కర్తవ్యము. తద్ధేతం తరిహి అవ్యాకృతమాసీత్, దాన్ని ఇప్పుడు వ్యాఖ్యానం చేస్తున్నారు భాష్యకారులు. తద్ధేదమితి, ఓహో తద్ధేదం యా. ఇప్పుడు తత్ అంటే ఏమిటో చెప్తున్నారు. తదితి బీజావస్థం, తత్ అంటే అది, అది అది అంటే మన కళ్ళ ముందు లేదు, దీనికి అంతకీ మూలంలో ఉన్నది, అదితో చాలా గొప్పది. కారణము సర్వనామంతో చెప్పారు, అది మొత్తం సకల జగత్తుకి సంబంధించింది కనుక తద్దనే సర్వనామంతో చెప్పారు అది. కాబట్టి తచ్చబ్దానికి అర్థం ఏమిటనమాట, ఈ జగత్తు యొక్క జగత్తు పుట్టుటకు ముందు ఉండే జగత్ ప్రాగుత్పత్తే, జగత్తుగా పుట్టడానికి ముందు ఏ బీజావస్థ ఉన్నదో జగత్తే బీజావస్థగా ఉన్నది. జగత్తు బీజావస్థం, జగత్తు బీజరూపంగా ఉన్నది. ఎప్పుడు, ఇప్పుడు ఇలాగ విస్తరించి ఉంది కదా అంటే ఇప్పుడు మాట కాదండి, ప్రాగుత్పత్తే పుట్టుటకు ముందు బీజరూపముగా ఉన్నది. ఆ బీజరూపమున అనేది తత్ అనే శబ్దానికి అర్థము. తదితి బీజావస్థం. ఇంకా తరిహి ఇదమ్మంటే ఈ జగత్తు వస్తుంది. సో తరిహి తస్మిన్ కాలే, ఎప్పుడు అంటే అప్పుడు. ఎప్పుడంటే ఏం చెప్తామండి, అప్పుడే. ఎప్పుడు పుట్టిందో
అప్పుడు మామూలుగా గాంధీ గారి డేటును నెహ్రూ గారి డేటు చెప్పేప్పటికే మన హిస్టరీ పూర్తయిపోయింది. కాళిదాస్ గారి డేటును మనం చెప్పనేలేము, శంకరాచార్యుల డేటు చెప్పనేలేము. శంకరాచార్యుల డేట్ అంటే అంత పాలిటిక్స్లో పడిపోతాం వెళ్ళిపోయి. శృంగేరి వారు ఓ డేటు చెప్తారు, కామకోటి వారు ఇంకో డేటు చెప్తారు, పాలిటిక్స్లో పడిపోతారు. అసలు వాళ్ళు పెద్ద పెద్ద పీఠాధిపతులు కదా, కొంచెం సైంటిఫిక్గా దాన్ని ఏదో స్టడీ చేసి ఏదో ఒక కరెక్ట్ ఒపీనియన్కి వాళ్ళిద్దరూ కలిసి రావచ్చు కదా. అలాంటిది ఏం చేయరు. వీడు చెప్పింది వాడు కాదంటాడు, వాడు చెప్పింది వీడు కాదంటాడు. ఏదో ఒకటి ఇంటర్నల్ ఎవిడెన్స్, సైంటిస్టులు ఏవో కొన్ని పద్ధతులుగా చేస్తారు, దానికి ఏదైనా వ్యవస్థ చేయాలి కదా. ఏం చెప్పమంటారు, వెరీ అన్ఫార్చునేట్. సో కాబట్టి తరిహి తస్మిన్ కాలే, ఆ కాలము ముందు, అప్పుడు ఈ జగత్తు పుట్టడానికి ముందు ఉండే బీజావస్థయందు ఉండేది. ఇప్పుడు తత్తని ఎందుకు చెప్పారో చెప్తున్నారు ఆయన. పరోక్షత్వాత్ సర్వనామ్నా అప్రత్యక్షాభిధానేనా అభిధీయతే. అభిధానము అంటే డెసిగ్నేషన్. సో తత్తని సర్వనామతో అది అని ఎందుకు దాన్ని డెసిగ్నేట్ చేశారు ఆ బీజావస్థను? అది ప్రత్యక్షం కాదు కదండి, అప్రత్యక్షము కనుక, పరోక్షము కనుక, మీరు ఊరికే ఊహించుకోవడమే కానీ మీ కళ్ళ ముందు కనపడేదేం కాదు. కాబట్టి ప్రత్యక్షానికి సంబంధించిన సర్వనామ వాడకూడదు. అప్రత్యక్షాభిధానమును పట్టు మీరు, అభిధానము అంటే ఆ డెసిగ్నేషను, దానికి పెట్టే పేరు ప్రత్యక్షము కాని దానికి చెంది ఉండాలి. అందుకోసం తత్ అని దానికి పేరు పెట్టారు ఆ బీజావస్థకు. తర్వాత భూతకాల సంబంధిత్వాత్ అవ్యాకృత భావినో జగత, అది ఆసీత్ ఉండెను. సో అవ్యాకృత, చూడండి చాలా సింపుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది, అంటే దాంట్లోనే కొంత కాంప్లికేషన్ ఉంటుంది. అది ఇటు నుంచటో అటు నుంచిటో అలాగా. సో చూడండి, అవ్యక్త రూపములోనున్న జగత్తు భూతకాలమునకు సంబంధించినది గనుక కంటికి కనబడదు, కావున కంటికి కనబడని దానిని చెప్పే సర్వనామముచే నిర్దేశించబడుతోంది. అలా వెనక్కి అన్వయం, భాష్యాల్లో జంబ్లింగ్ ఆఫ్ వర్డ్స్ ఉంటున్నాయి, ఆ అన్వయం వెనక్కి చేయకపోతే అది కష్టమవుతుంది. చూడండి, అవ్యాకృత భావినో జగత అంటే అవ్యక్త రూపములోనున్న జగత్తు, అవ్యాకృతముగా ఉన్న జగత్తు. అప్పుడు ఇంకా వ్యాకరణం అవ్వలేదు కాబట్టి ఆ జగత్తు ఎలా ఉన్నది, అవ్యాకృతముగా ఉన్నది. భావి అంటే ఉన్నది అని అర్థం చెప్పాలి, ఉండబోయేది అని కాదు. చాలా కన్ఫ్యూజన్. కాబట్టి అవ్యాకృత రూపంగా, అవ్యాకృతము అంటే అవ్యక్త. సో భావిన అంటే అర్థం ఏంటో తెలుసునండి, రూపస్య అని అర్థం. విష్ణుదేవానందగిరి గారు రాశారు, లేకపోతే కన్ఫ్యూజింగ్. అది భావిన అంటే ఉండబోయేదని అర్థం వస్తుంది, కానీ ఇక్కడ మటుకు భావి అన్నదానికి రూపము అని అర్థం. అది ఏ రూపంలో ఉంది, అవ్యాకృత రూపంలో ఉంది. అవ్యాకృత రూపంలో భూతకాలమునందు ఉండెను కాబట్టి భూతకాలమునకు సంబంధించిందా ఈ అవ్యాకృతము, వర్తమాన కాలమునకు చెందినదా, భూతకాలమునకు చెందినది. అవ్యక్త రూపంగా, కంటికి కనబడని రూపంగా ఉన్నది కాబట్టి అప్రత్యక్షాభిధానముతోటి దాన్ని నిర్దేశించాల్సి ఉంటుంది. సరిపడిందండి, ఆ భావి అన్నది కొంచెం కన్ఫ్యూషన్. ఇప్పుడు దీన్ని అన్వయం చెప్తాను చూడండి.
వ్యాకృత భావినో జగత భూతకాల సంబంధిత్వాత్ పరోక్షత్వాత్ సర్వనామ్న అప్రత్యక్షాభిధానేన అభిధీయతే అని అన్వయం చేయాలి. అది సంగతి. తర్వాత ఈ హా ఎందుకు, హా లేదే ఉంది, తత్ హా అని ఉంది. ఈ హా ఎందుకంటే పిల్లలకి కథ చెప్పేప్పుడు రాజుగారు ఉండేవారు అని చెప్తారా, అనగనగా ఒక రాజుగారు ఉండేవారు అని చెప్తారు, అనగా ఒక రాజుగారు అలా చెప్తే వాడి బుద్ధికి అది చక్కగా అందుతుంది. రాజుగారు ఉండేవారు అంటే ఏమిటి చెప్తున్నాడు, ఎందుకు చెప్తున్నాడు అని వాడికే డౌట్ వస్తుంది. కాబట్టి హా అన్నది ఇలా జరిగిందండి ఒకప్పుడు అని కథ చెప్పినట్టుగా చెప్పడానికి ఒక నిపాతని ప్రయోగించారు. దానివల్ల మీ మనస్సు కూడా ఓహో అప్పటి మాట ఏదో చెప్తున్నారండో అదేదో జాగ్రత్తగా వినండి అని మీరు జాగ్రత్తగా వింటారు. ఇప్పటి గోల కాదు ఇది, అప్పటి మాట. ఓకే. సుఖగ్రహణార్థం అయితే హియ ప్రయోగో హ శబ్ద హా అనే పదము ఐతిహ్యమును చెప్తుంది. ఐతిహ్యము అంటే ఇతి హా, ఇలా ఉండేదిట, దాని యొక్క భావమే ఐతిహ్యము. ఇతి హ ఆస అని కూడా పెడితే, వెర్బ్ కూడా పెట్టేస్తే ఇతిహాసము అవుతుంది. ఓకే. కిల ఆస అలా ఉండిందిట, అదే కైలాసము. కిల ఆస కైలాసము. సో ఐతిహ్యము మనకి ఎప్పుడైనా కథ రూపంగా చెప్తే ఉత్సాహంగా మనం వింటాము, తేలిగ్గా తెలుసుకోగలుగుతాము. అంచేతన హశబ్దాన్ని ప్రయోగించారు. ఎందుకో తెలుసిన, ఏవం హ తదా ఆసీదితూచ్యమానే సుఖం తాం పరోక్షామపి జగతో బీజావస్థాం ప్రతిపద్యతే. ఏమన్నా ఒకనొకప్పుడు ఈ జగత్తు అవ్యక్తముగా ఉండేది, ఆ రూపంగా అలాగా అవ్యక్త రూపంగా అలాగా ఆ రూపంగా ఉండేది అని అలా చెప్పినట్లయితే తెలుసుకునేవాడు వెంటనే చుట్టూ ఉన్నటువంటి జగత్తుకేసి చూడడం మానేసి బుద్ధిని ఆ పరోక్షంలోకి కనెక్ట్ చేసుకుని ఓహో అలాగ అయ్యి ఉంటుందండి మంచిది, తర్వాత మాట ఏమిటో చెప్పండి అంటాడు. అందుకోసమని, సుఖంగా తెలుసుకోవడం కోసమని హా అనే శబ్దాన్ని ప్రయోగించారు శృతి. దీనికి ఉదాహరణ, యుధిష్ఠిరోహ కిల రాజా ఆసీత్ ఇత్యుక్తే యద్వత్. ఉదాహరణకి, ఒకనొకప్పుడు లేకపోతే అనగనగనగా ఒకప్పుడు యుధిష్ఠిరుడనే మహారాజు ఉండెను అని చెప్పినప్పుడు ఆ హా వెయ్యబట్టి ఎవరండి ఈ మొన్న ఎలక్షన్లో నెగ్గాడని అలాగే ఆలోచించకుండా ఎప్పటి మాటో అని మీరు మనస్సును వెంటనే అత్యంత భూతకాలంలోకి పంపిస్తారు. ఆ విధంగా మీరు ఆ విషయాన్ని తేలికగా పట్టుకోగలుగుతారు. అందుకోసం యుధిష్ఠిరో రాజా ఆసీత్ అనరు. అంటే యుధిష్ఠిరో రాజా ఆసీత్ అంటే మొన్న ఎప్పుడో మొన్న ఒకసారి ఓడిపోయిన వాడు ఎవడైనా యుధిష్ఠిరు అలాంటి వాడు ఓడిపోయాడేమో అని మీరు భ్రమపడే అవకాశం ఉన్నది. హా పడేస్తే ఒక ఇప్పటి మాట కాదు, ఇది అత్యంత ప్రాచీన కాలానికి సంబంధించిన వ్యవహారము అని మీరు తేలికగా తెలుసుకోగలుగుతారు. అంచేతను ఇక్కడ హా అని వేశారు. అన్నీ అయిపోయి ఇంకప్పుడు ఇదం అంటే ఏమిటో చెప్పాలి. ఇదం అంటే ఈ జగత్తు. ఈ జగత్తు అంటే అర్థం ఏంటి, ఇదమితి వ్యాకృత నామరూపాత్మకం సాధ్య సాధన లక్షణం యథావర్ణితం అభిధీయతే. ఇదం అనేప్పటికీ జగత్తే చెప్పబడుతుంది. ఎటువంటి జగత్తు, పైన చెప్పినటువంటి అవ్యక్త రూపంగా ఉన్న జగత్తు కాదు, నామరూపములుగా వ్యాకరణము చెంది ఉన్న జగత్తు. కాబట్టి జగత్తు అంటే ఏమిటో తెలుసునండి, వస్తువులో మార్పు ఏమీ లేదు, నామరూపాలు అంతకుముందు లేవు ఇప్పుడు వచ్చాయి. అంటే మట్టి, పెద్ద మట్టి మూట, మూట కాదు ప్రోవు, మట్టి ప్రోవు ఉండే, మొన్నాడు వచ్చేప్పటికి కుండలు పిడతలు అన్నీ తయారు చేసి ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన పదార్థం ఏమైనా ఉన్నదా, అక్కడ ఏమీ లేదు. మీరు ఎనాలిసిస్ చేస్తే, కెమికల్ ఎనాలిసిస్ చేశారనుకోండి, నిన్న చేసిన ఎనాలిసిస్ రిపోర్టు
ఇవాళ మీరు పిడతను తీసినా కుండను తీసినా బాణం తీసినా కెమికల్ అనాలసిస్ చేస్తే ఐడెంటికల్ రిపోర్ట్ వస్తుంది. తూకం వేశారనుకోండి, నిన్న మొత్తం మట్టి అంతా తూకం వేసుకున్నాయి, ఇవాళ కుండలు బాణల్ని తూకం వేస్తే ఎగ్జాక్ట్ వెయిట్ వస్తుంది. కాబట్టి వస్తువులో మార్పు లేదు, పరిమాణంలో మార్పు ఉండదు. నిన్న ఏది ఉందో ఇవాళ అదే ఉంది, నిన్న ఎంత ఉందో ఈవేళ అంతే ఉంది. మరి కొత్తగా వచ్చింది ఏమిటి? వస్తువులో కొత్తదనం లేదు, పరిమాణంలో కొత్తదనం లేదు. మరి ఇంకా కొత్తగా ఏమొచ్చిందంటే చెప్పంటారా? భాష కొత్తగా వచ్చింది. నిన్న లేని భాష ఈవేళ వచ్చింది. భాష వెరీ ఇంట్రెస్టింగ్. అంచేతనే ఓ మహాత్ముడు అన్నాడు, జగత్తు ఎగ్జిస్టెన్షియల్ కాదు, లింగ్విస్టిక్ అని అన్నాడు. వరల్డ్ ఈజ్ నాట్ ఎగ్జిస్టెన్షియల్, లింగ్విస్టిక్. కుండలు బాణలు పిడతలు అవి ఎగ్జిస్టెన్షియల్ కాదు, ఎందుకంటే మట్టి ఎగ్జిస్టెన్షియల్. మరి కుండలు పిడతలు బాణలు మూకుళ్ళు ఇవేమిటివి? లింగ్విస్టిక్. అంతా లింగ్విస్టిక్, చాలా ఇంపార్టెంట్. ఇది తెలుసుకోగలిగితే మీరు ఈ సంసారాన్ని జయం చేస్తారు. అంతా లింగ్విస్టిక్కే. లింగ్విస్టిక్ తప్ప ఎగ్జిస్టెన్షియల్ ఏమీ లేదు. ఎగ్జిస్టెన్షియల్ ఆత్మ తప్ప ఇంక ఏదీ లేదు. మనం సంసారంలో ఏవో దుఃఖాలన్నీ అనుభవిస్తూ ఉంటాం, అంతా లింగ్విస్టిక్ దుఃఖాలు. అవన్నీ కూడా అవి ఎగ్జిస్టెన్షియల్ దుఃఖాలు కాదు, లింగ్విస్టిక్. ఇప్పుడు నా పుత్రుడు నన్ను అవమానించినాడు అని వీడు దుఃఖిస్తున్నాడు అనుకోండి, పుత్రుడు లింగ్విస్టిక్, ఎగ్జిస్టెన్షియల్ కాదు. అవమానము లింగ్విస్టిక్, ఎగ్జిస్టెన్షియల్ కాదు. ఇంకేం మిగిలింది దాంట్లో? ఆత్మ సమానం. ఎప్పుడు ఆత్మ, ఆత్మ కూటస్థము, అంతకుముందు ఇప్పుడు సర్వదా ఒకలాగే ఉంటుంది. కాబట్టి మనం దుఃఖించేది దేనికోసం? లింగ్విస్టిక్ కోసం దుఃఖిస్తున్నాం, నామరూపాల కోసం దుఃఖిస్తారు. ఇప్పుడు ఎవడైనా పోయేయడం దుఃఖిస్తారు, కేవలం నామరూపాల కోసం దుఃఖిస్తారు. ఆ నామము, నామం ఉంటుంది, ఆ రూపం మాత్రం ఉండదు. ఓ కవి అన్నాడు, నాయనగారు పోయారు, నాయనగారు పోయినప్పుడు కవి అన్నాడు, నాన్నగారు ఇంతకుముందు సృష్టిలో పుట్టి పెరిగిన, పుట్టి గిట్టిన కోట్లాది రూపాలలో ఈ పైన రాబోయే కోట్లాది రూపాలలో మీ రూపం వంటి రూపము ఇంతకుముందు లేదు, ఈ పైన ఉండబోదు అన్నాడు. బాగా అన్నాడు, నాకు నచ్చింది వాడు అన్నది. వెరీ, అంత భావన అంత బాగా చేశాడు చూడండి. భావన చేయటానికి కూడా హృదయం ఉండాల్సి ఉంటుంది, ఇక్కడి నుంచి రాదు, ఇక్కడి నుంచి వస్తుంది. కాబట్టి ఆ రూపము అలాగ, ఆ రూపం కనపడింది, ఆ రూపం పోయిందంటే మళ్ళీ ఇంక అలాంటి రూపం ఉండదంటే, అంతకుముందు లేదు, ఈ పైన ఉండబోదు. కాదండి, పోలిన రూపం ఉండొచ్చు, మళ్ళీ అదే రూపం మటుకు ఉండదు. దీన్ని తార్కికులు ఘటానికి కూడా చెప్పారు. ఘటం పగిలిపోయిందంటే ఇంకా అది ప్రధ్వంసభావము అన్నారు. ఇంకా ఆ ఘటం, ఇంకా దానికి భావము లేదు, అభావమే. కాదండి, ఇంకో ఘటమేమి, ఇంకో కోటి ఘటాలు రావచ్చు గాక, ఆ ఘటం మాత్రం ఇంకా లేదు. నామరూపాలు అలాగే ఉంటాయి. కాబట్టి నామరూపాలకి మీరు అటాచ్ అయ్యారనుకోండి, మీరు ఆ సముద్రం వంటి దుఃఖంలో మునిగిపోతారు. నామరూపాల్లో ఏమీ సత్తా, దాంట్లో సత్ ఎగ్జిస్టెన్స్ ఏమి ఉండదు. ఇవి నామరూపములు, వీటిల్లో సారము లేదు, సారము తత్వంలో ఉంది అని మీరు ఎప్పుడైతే తెలుసుకున్నారో మీ రిడెంప్షన్, అంటే మోక్షము దూరంలో లేదు. కాబట్టి ఇది జగత్తు వ్యాకరణము చెందినది. ఏమంటే ఏమిటి వ్యాకరణం చెందితే ఏమిటి వచ్చాయి? నామరూపాలు వచ్చాయండి. వస్తువు అదే ఉంది, ఆ బ్రహ్మ అలాగే ఉంది, ఊరికే నామరూపాలు వ్యాకరణం వల్ల వచ్చాయి. ఈ నామరూపాలు ఎలా ఉన్నాయో తెలుసునండి, సాధ్య సాధనముల రూపంగా ఉన్నాయి. మనుష్య లోకంలో పడుంటాడు, స్వర్గలోకంగా చూస్తూ ఉంటాడు, అది సాధ్యము.
దానికి సాధనం ఏమిటి? యజ్ఞము. అలాగా ఈ సాధ్య సాధన రూపంగా ఇహలోకంలో కూడా ఎన్నెన్నో సాధనాలు ఉంటాయి, పరలోక సాధనాలు. అది ఈ సాధ్య సాధన రూపంగా ఉన్నటువంటి ఈ నామరూపాత్మకమైనది జగత్తు. అంతే, యథావర్ణితం అభిధీయతే. ఇంతకుముందు చాలా వర్ణించాం, పైన వర్ణించారు వృక్ష రూపంగా, దానిని ఈ తత్ ఇదం శబ్దము అటువంటి జగత్తుని బోధిస్తోంది. తదిదం శబ్దయోహో పరోక్ష ప్రత్యక్షావస్థ జగద్వాచకయోహో సమానాధికరణ్యాత్ ఏకత్వమేవ పరోక్ష ప్రత్యక్షావస్థస్య జగతః అవగమ్యతే. చాలా ఇంపార్టెంట్ వాక్యం. పరోక్ష అవస్థ అంటే అవ్యాకృత అవస్థ, దేనిది? జగత్తుది. ప్రత్యక్ష అవస్థ అంటే వ్యాకృత నామరూపాత్మకము, దేనిది? జగత్తుది. కాబట్టి అవ్యాకృత అవస్థన్నా జగత్తుదే, వ్యాకృతావస్థన్నా జగత్తుదే. తత్ ఇదం, తత్ అంటే అవ్యాకృతావస్థ జగత్తుది, ఇదం అంటే వ్యాకృతావస్థ జగత్తుది. ఈ రెండింటికి సమానాధికరణ్యం వేశారు. సమానాధికరణ్యం అంటే ఏక విభక్తితో నిర్దేశించారు. సంస్కృతంలో విభక్తి చాలా ఇంపార్టెంట్. అది ఇది ఏ అన్నారనుకోండి, అది ఇది ఏ అన్నారంటే అది ఒకటి ఇది రెండు కాదండి, అది ఇది ఒక్కటే అని అర్థం. ఏమండి విభక్తి మార్చి చూడండి, అది చే, అది చే అంటారు తెలుగులో, దాని చే అంటారు, దాని చే ఇది వచ్చింది అన్నారనుకోండి, అప్పుడు అది వేరు ఇది వేరు. విభక్తి మారిపోతే అవి మారిపోతాయి, అవి వేరువేరుగా ఉంటాయి. సమాన విభక్తికత్వము వలన అప్రత్యక్ష అప్రత్యక్ష అవ్యాకృత జగత్తు ఏదియో, ప్రత్యక్ష వ్యాకృత జగత్తు కూడా అది ఏ అని మనకి స్పష్టమవుతున్నది. అది ఏమిటో తెలుసిన? బ్రహ్మ. కాబట్టి సృష్టికి పూర్వము ఉన్నది బ్రహ్మ, సృష్టి తరువాత ఉన్నది బ్రహ్మ. చాలామంది ఏమనుకుంటారు, సృష్టికి పూర్వం జగత్తు ఉంది, సృష్టికి పూర్వం బ్రహ్మ, సృష్టి తర్వాత జగత్తు, దాన్నే ద్వైతం అన్నారు. ద్వైతానికి అద్వైతానికి తేడా తెలుసుకుంటూ ఉండాలి, లేకపోతే ఇంకా అద్వైతమే ఉంది. ద్వైతం ఏమిటి? సృష్టికి పూర్వం బ్రహ్మ, సృష్టి తర్వాత జగత్తు. మరి ఆ బ్రహ్మయే ఈ జగత్తు? నో. ఈ జగత్తే ఆ బ్రహ్మ? నో. ఇది వేరు అది వేరు, దాన్ని ద్వైతం అన్నారు. అదే కొంతమందికి ఈ ద్వైతం బాగా బలపడడానికి ముందు ఏమిటండి అంత మరీ దాన్ని దీన్ని అంతల్లా విడదీసేస్తే బాగుండలేదే, దీన్ని దాన్ని కలుపుదాం అని వాళ్ళు విశిష్టాద్వైతం అని పెట్టారు. విశిష్టాద్వైతం అన్నది ద్వైతంలోకి జారిపోవడానికి మొదటి మెట్టు, తర్వాత ద్వైతం. అంచేతనే మీరు విశిష్టాద్వైతులు చేసేటువంటి ప్రక్రియ మీరు చూడండి, దాంట్లో మీకు ఎక్కడైనా అద్వైతం కనపడుతుందా? కనపడదు, ద్వైతమే కనపడుతుంది. విశిష్టాద్వైత ప్రక్రియ అంటే ఉంటుంది కళ్యాణము ఏదో ఇలాంటివి ఏవో ఉంటాయి, ద్వైతమే కనపడుతుంది. వాళ్ళని ఏదో అనాలని నేను అనలేదు, ఊరికే దాని దాంట్లో ఉండే రహస్యం అలా ఉన్నది, మరి తత్వం అలా ఉన్నది, దాన్ని తెలుసుకోవద్దా మరి, ఊరికే విశిష్ట విశిష్ట అంటుంటే ఏమైనట్టు. తదిదం శబ్దయోహో పరోక్ష ప్రత్యక్షావస్థ జగద్వాచకయోహో, పరోక్ష జగత్తుని చెప్పే తచ్చబ్దము, ప్రత్యక్ష జగత్తుని చెప్పే ఇదం శబ్దము సమానాధికరణ్యాద. వీటికి ఒకే విభక్తి ఉండుట చేత పరోక్ష ప్రత్యక్షావస్థ ఎందుండే జగత్తు ఒక్కటి, ఏకత్వమేవ అవగమ్యతే. తదేవ ఇదం, ఇదమేవ చతత్ అని అర్థం. సమానాధికరణ్యం అంటే అది. ఇప్పుడు ఐడెంటిటీ, ఇక్కడ ఈక్వాలిటీ కాదు. ఈక్వాలిటీ అంటే మళ్ళీ అది వేరే. ఐడెంటిటీ, ఐడెంటిటీలో ఏమవుతుందంటే కోఎఫిషియెంట్స్తో సహా అన్ని
అన్నీ ఈక్వల్ అవుతాయి. ఇప్పుడు ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి ఈజ్ ఐడెంటికల్ టు 7x క్యూబ్ ప్లస్ 6x స్క్వేర్ అని అలా వేశారనుకున్నప్పుడు ఏ ఈక్వల్ టు 7 అవుతుంది, బి ఈక్వల్ టు 6 అవుతుంది. మ్యాథమెటిక్స్లో ఈక్వల్ వేశారనుకోండి ఏ 7 అవ్వక్కర్లేదు, ఏ మరొకటి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఈక్వల్ వేరు, ఐడెంటిటీ వేరు. ఐడెంటిటీ ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు ఏ ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్ ఐడెంటిటీ. పోలండి ఊరికే, అక్కడ ఆయన అలా పెట్టారు కాబట్టి నేను అదేదో గుర్తొచ్చి చెప్పాను. సో తదేవ ఇదం ఇదమే వచ్చే, అది ఏదైతే ఉందో అదే ఇది, ఇది ఏదైతే మన ముందుందో ఇది అదియే. మరి ఇది అదియే అంటే అది ఏమిటది? అవ్యాకృతమాసీత్ ఇది. అదే ఇది ఇదే అది అంటే ఇంకా మరి తేడా ఏమిటంటే, తేడా ఇంతే తేడా. ఇప్పుడు వ్యాకృతమై ఉన్నది, అప్పుడు అవ్యాకృతముగా ఉండేది. అత ఏవం సతి నా అసతః ఉత్పత్తిః నా సతో వినాశః కార్యస్య ఇతి అవధృతం భవతి. మీరు ఇలా చెప్పాల్సి ఉంటుంది. ఇలా చెప్పకపోతే ఏమవుతుందో తెలుసిన చూడండి. జగత్తు సృష్టికి ముందు బ్రహ్మ ఉండెను, సృష్టి అయిన తర్వాత జగత్తు వచ్చినది, ఆ బ్రహ్మ నుంచి వచ్చింది అంటే ఏమంటుందన్నమాట, ఆ బ్రహ్మ నశించినది, బ్రహ్మ నశించింది. సత్తుకి నాశం చెప్పినట్టు అయినది, ఉన్న బ్రహ్మకి నాశం చెప్పినట్టు అయినది. అంతకంటే మోర్ ఇంపార్టెంట్, అంతకుముందు లేని జగత్తుకి పుట్టుకను చెప్పినట్టు అయింది. అసతః ఉత్పత్తి, అంతకుముందు జగత్తు లేదు, అవ్యాకృతమై ఉండెను అని చెప్పాలి తప్ప జగత్తు లేదు అని మీరు లేదనకూడదండి, లేదనకూడదు. ఇప్పుడు నగలు ఎదురుకుండా పెట్టుకుని ఇవి ఎప్పుడు పుట్టాయి, ఈవేళ పొద్దున్న పుట్టాయి, అంతకుముందు ఏదీ లేదు అనొచ్చా? అనకూడదు. ఈ నగలు అంతకుముందు లేవు అంటే తప్పు. ఈ నగలన్నీ, ఈ నగల సముదాయము, దాన్ని ఏకవచనం చేయండి ముందు. ఈ నగల సముదాయము అంటే ఏకవచనం అవుతుంది, లేకపోతే మళ్ళీ ఈ ఏకవచన బహువచనాల సమస్య వస్తుంది. ఇదం జగత్ అని దాన్ని ఏకవచనం చేసినట్టుగా ఈ నగల గుట్ట నిన్న ఉండెనా లేదా? ఉండెను. ఎలా ఉండెను? అవ్యాకృతమై ఉండెను. ఇప్పుడు ఉండెను అనే మాట చెప్పాలి తప్ప లేదనే మాట చెప్పకూడదు. లేదన్నారంటే శూన్యవాదంలో గడిపోతున్నారు మీరు, కాబట్టి ఉండెను. అలా ఇలా చెప్పకపోతే ఏమవుతుందో తెలుసునండి, అసత్తికి ఉత్పత్తి చెప్పినట్టు అవుతుంది. ఇలా చెప్పినట్లయితే అసతః ఉత్పత్తి నా, తర్వాత సతో వినాశః నా. ఇప్పుడు ఈ కార్యస్య అన్నది సర్వత్రా అన్వయించుకోవాలి మీరు. ఇలా చెప్పినట్లయితే అసతః కార్యస్య ఉత్పత్తి నా, సతః కార్యస్య వినాశః నా. ఎందుకంటే జగత్తు కార్యం, జగత్తు గురించి మాట్లాడుతున్నాం మనం కాబట్టి. కార్యరూపమైన జగత్తు అప్పుడు ఉండెను, ఇప్పుడు ఉన్నది. అప్పుడు అవ్యాకృతమై ఉండెను, ఇప్పుడు వ్యాకృత నామరూపాత్మకముగా ఉన్నది అని అలాగా ఆ ఉన్నది అనే దాంట్లో దాన్ని కూర్చోబెట్టాల్సి ఉంటుంది. అవధృతం అంటే నిశ్చితముగా చెప్పబడినది. అవధారణ అంటే నిశ్చితముగా చెప్పుట, ఆ విధముగా నిశ్చితముగా చెప్పబడినది. తర్వాత మంత్రం తన్నామరూపాభ్యామేవా వ్యాక్రియత అసౌ నామా అయమిదం రూప ఇతి తదిదమపి ఏతరహి నామరూపాభ్యామేవ వ్యాక్రియతే అసౌ నామా అయమిదం రూప ఇతి. ఇది రేపు చెప్పుకుందాం, ఇవాళకి చాలు. ఓం పూర్ణమదః.